అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేపీస్ కిచెన్ ఒక ఐదు కిలోల చికెన్ పచ్చడి చింతపండు గుజ్జుతో పెట్టమని ఆర్డర్ వచ్చిందండి సేమ్ నిమ్మకాయ రసంతో ఎట్లా పెడతామో అలాగే ఉంటుంది దీనికోసం చికెన్ని నేను ఫోర్ టైమ్స్ కడిగి సాల్ట్ వేసి నానబెట్టి తర్వాత ఇంకొకసారి కడిగి వడకట్టాను అనమాట ఏమాత్రం నీరు లేకుండా పసుపు ఉప్పు రాసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఆ తర్వాత ఇలా బాయిల్ చేయటం మొదలుపెట్టాను ఏ ఒక్క నూనె కానీ నీరు కానీ లేకుండా అలా మీడియంలో పెట్టి కుక్ చేస్తూ ఉంటే దానిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ కుకింగ్ అక్కడే అయిపోతుంది సో అవి కుక్ అయ్యే లోపల ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నేను వంద గ్రాముల ధనియాలు ఒక ఐదు స్పూన్లు జీలకర్ర ఒక రెండున్నర స్పూన్లు మెంతులు ఒక పది స్పూన్లు ఆవాలు అండ్ ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ చెక్క అండ్ ఇరవై ఐదు లవంగాలు ఒక ఇరవై ఇలాచి వేసుకున్నాను ఇవన్నీ దోరగా వేయించుకొని చక్కగా ఆరాక మిక్సీ పట్టుకున్నానండి అదే దంచితే ఇంకా టేస్ట్ వస్తుంది తర్వాత చింతపండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా ఉడకనిచ్చి దాన్ని మిక్సీ పట్టుకున్నాను ఆరాక గింజలు లేకుండా చూసుకోవాలండి దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అదొక క్లిప్ మిస్ అయింది బట్ మీకు ప్రాసెస్ అయితే కరెక్ట్గా చెప్తున్నా ఇవి ఉడికే లోపల ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో ఏమేమి పనులు చేసుకోవచ్చో చూడండి అల్లం చిన్నులపాయ మాత్రము అవి వేయించుకునేటప్పుడు చికెన్ వేగేటప్పుడు అల్లం చిన్నులపాయ పేస్టు కోసము అల్లం గీకటము చిన్నులపాయలు వలవటం అవన్నీ చేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను సో అవి వేగేటప్పుడే ఈ పనులన్నీ చేసుకోవచ్చండి అంత టైం పడుతుంది నాకు దాదాపు ఈ ఐదు కిలోలు చికెన్ వేగటానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది టూ అవర్స్ దాకా అయితే పట్టింది సో అంటే బాయిల్ అవటానికి వేగటానికి ఈ పండ్లన్నీ అవ్వటానికి టూ అవర్స్ పట్టింది నాకైతే పికిల్కి సో ఇది వేగాక ఏదైతే అల్లం అదే మిగిలిన నూనెలో అల్లం చిన్నులపై పేస్ట్ అప్రాక్సిమేట్గా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వేశానండి అండ్ చింతపండు గుజ్జు అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అని పెట్టాను కదా అదే అనమాట అవి బాగా వేగాక నూనె బయటకు వస్తా ఉంది చూడండి పసుపు వేసాను ముందే పసుపు వేస్తే ఒకలాంటి స్మెల్ వస్తుంది నల్లగా అవుతుందని మీకు గతంలో కూడా చెప్పాను కారం కూడా వేడి వేడి మీద కూడా వేయకూడదు కొద్దిగా ఒక అంటే ఒక ట్వంటీ పర్సెంట్ టెంపరేచర్ తగ్గినాక అప్పుడు కారం వేసుకోవచ్చు తర్వాత ఇందులో నెక్స్ట్ కారం వేసుకున్నాను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వేసానండి తర్వాత మసాలా పౌడర్ ఏదైతే నేను ఫైవ్ కిలోకి సరిపడా పెట్టానో మీకు వన్ కేజీకి రిక్వైర్మెంట్ ఏంటో నేను చూడండి దానిలో ఉంది ఆ దినుసులు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను అన్నమాట టైప్ చేసి సో మీరు వన్ కిలోకి అయితే ఎంత పడుతుందో అది నోట్ చేసుకోండి పాస్ చేసుకొని అది నోట్ చేసుకొని లేదా స్క్రీన్ షాట్ కొట్టుకోండి సో మంచిగా మంచి స్మెల్ తోటి పచ్చివాసన అంతా పోయి ప్రాపర్గా కుక్ అయిందండి ఈ స్టేజ్లో కారం యాడ్ చేశాను నేను ఇంకా సిమ్లో పెట్టేశాను ఇప్పటిదాకా హైలో బాగా ఉడికింది గుర్తుపెట్టుకోండి మీడియం ఆర్ హై అంతే ఏ ఎనీ ఫ్రైకి ఆర్ బాయిలింగ్కి వాటర్ ఉంది దీనిలో అనుకున్నప్పుడు బాయిలింగ్ కానీ మీడియం ఆర్ ఫ్రే హై అనమాట సిమ్లో పెడితే అవ్వదు సో కారము ఒక టెన్ స్పూన్స్ యాడ్ చేశాను చాలకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకున్నాను సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను అండ్ చింతపండు కూడా చాలదు అనుకున్నాళ్ళు లాస్ట్లో ఒక నిమ్మరసం పిండుకోవచ్చు కాయ పిండుకోవచ్చు మీరైతే వన్ కిలోకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకోండి కరెక్టు సరిపోతుంది కరివేపాకు ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నూనె చాలక లాస్ట్లో కూడా ఒక హాఫ్ కిలో నూనె కలిపాను అండి దీనికోసం నేను గానుగలో పట్టించిన పల్లీల నూనె వాడాను లక్కీగా వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తున్నారు ఎప్పుడైతే చికెన్కి ఆర్డర్ ఇచ్చానో నూనె కూడా ఆర్డర్ ఇచ్చేసాను ఇది కమర్షియల్గా వర్కౌట్ అయ్యండి ఈ ప్రాసెస్ ఏది బాయిల్ చేసి ఫ్రై చేయటం అనేది అంతకుముందే మనం డైరెక్ట్ ఫ్రై చేసాం అది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి బట్ ఇది కమర్షియల్గా తొందరగా అయిపోయేటప్పుడు వన్ మంత్ టూ మంత్స్లో సేల్ అయిపోయేటప్పుడు ప్రాబ్లం ఏం లేదు ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా ఉంటుంది నిల్వ ఉంటుంది ఫోర్ మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుంది ఎందుకంటే ఏ స్టేజ్లో కూడా మీకు ఇది నీరు అనేది లేకుండా మొత్తం ప్రాపర్గా ఫ్రై చేసుకున్నాము కరకరలాడేక పైన క్రిస్పీ ఉంటుంది లోపల ముక్క మెత్తగా ఉంటుంది అదనమాట దీని స్పెషాలిటీ సో ఫోన్ ఉంటే కుదరదు కదా కలపటం ఇంకా పక్కన పెట్టేశాను ఆయిల్ కాసాను సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నా అవన్నీ ఆఫ్లైన్లో చేసేసాను అనమాట అది నేను రికార్డ్ చేయలే మీరు కూడా ట్రై చేయండి చాలా 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 టేస్టీ ఉంటుంది బై ఫ్రెండ్స్